టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటసింహ నందమూరి బాలకృష్ణ మధ్య ఎప్పుడు కూడా ఒక రసవతరమైన పోటీ నడుస్తూనే ఉంటుంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరోని గొప్ప అని వీరిద్దరి అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. వచ్చే ఏడాది ఈ ఇద్దరు స్టార్ హీరోలు వారి కొత్త సినిమాలతో బరిలోకి దిగబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న వల్తేర్ వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజు కానున్నాయి. దీంతో ఈ రసవతరమైన పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రెండు మూవీస్ నుంచి తాజాగా లిరికల్ సాంగ్స్ రిలీజు అయ్యాయి. చిరంజీవి బాస్ పార్టీ అంటూ అదిరిపోయే మాస్ సాంగ్లో రచ్చ చేయగా, బాలకృష్ణ జై బాలయ్య అనే మాస్ అంతంతో దుమ్ము లేపేశాడు. ఇక చిరు బాస్ పార్టీ సాంగుకు అదిరిపోయే మాస్ బీటు అదిరించారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఇక జై బాలయ్య సాంగ్ కూడా సౌండ్ బాక్సులు బద్దలయ్యేలా ట్యూను సమకూర్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే యూట్యూబ్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే చిరుపై బాలయ్యనే పైచేయి సాధించినట్లు తెలుస్తుంది. వీరసింహారెడ్డి 24 గంటలలో 10 మిలియన్ వ్యూస్ను సాధించింది. వల్తేరు వీరయ్య 24 గంటలలో 8 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో లిరికల్ సాంగ్స్ పరంగా బాలయ్యనే పైచేయి సాధించినట్లు అయ్యింది. కేవలం హీరోల విషయంలోనే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా ఈ రెండు సినిమాలతో పోటీ నెలకొని ఉంది. దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమను టాలీవుడ్లో కొన్నాళ్ళుగా టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఈ సంక్రాంతి అటు హీరోలకు ఇటు మ్యూజిక్ డైరెక్టర్లకు మధ్య గట్టి పోటీనే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరసింహారెడ్డి ఫస్ట్ లిరికల్ సాంగ్పై, వల్తేరు వీరయ్య ఫస్ట్ లిరికల్ సాంగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.